సో వినేష్ గారు, సో చాక్లెట్ స్పాంజ్ కేక్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి? మైదా 90 గ్రాములు, కోడిగుడ్లు 2, బేకింగ్ పౌడర్ 3 గ్రాములు, పంచదార 100 గ్రాములు, కోకో పౌడర్ 10 గ్రాములు, నూనె. సో ఓకే, ఇక్కడ కూడా మనం బటర్ ని వాడట్లేదు, ఆయిల్ ని తీసుకున్నారు. సో నార్మల్ వెజిటబుల్ ఆయిల్ ని తీసుకున్నారు. సో స్పాంజ్ కేక్ కి అంటే నార్మల్ కేక్ ప్రాసెస్ లో మనం బటర్ ని వాడతామా? నార్మల్ ప్రాసెస్ వేరండి, ఎందుకంటే నార్మల్ జస్ట్ బటర్ షుగర్ వేసి ఎగ్ మామూలు వేసి కలుపుకుంటాం కదా, ఇది అలా కాదు. ఇది మొత్తం డిపెండ్ అయింది కోడిగుడ్డు మీద. కోడిగుడ్డు షుగర్ ని బాగా లేపాలన్నమాట, ఫ్లఫీ అంటే అది లేసి అది బాగా ఫ్లఫీ వచ్చిన తర్వాతనే ఈ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుంటే స్పాంజ్ వస్తుంది. అది ఏ మాత్రం కొంచెం పడిపోయినా కూడా చాలా కేర్ఫుల్ గా చేయాలి. అందులో మనం తక్కువ బీట్ చేస్తాం, ఎక్కువ బీట్ చేయాలన్నమాట. ఎక్కువ ప్రాసెస్ ఈ కోడిగుడ్డుకి పంచదారకే ఉంటుంది. ఆ రెండు బాగా కలిసి పైకి లేచిన తర్వాత అప్పుడు మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకొని కంప్లీట్ గా క్రీమీగా రావాలి. క్రీమీగా రావాలి. ఫస్ట్ మన కోడిగుడ్డు ఈ పంచదార కలిపేసుకుందాం బాగా. ఇది యాక్చువల్గా హ్యాండ్ బీటర్తో చేస్తా అంటే చేతితో చేస్తారు కానీ చాలా కష్టం అండి, అది రాలేదు. మామూలుగా హ్యాండ్ బీటర్ అయితే ఉంటే చాలా బెటర్. నార్మల్గా విస్క్తో చేస్తే రాదు, అది రాదు, వస్తుంది. చాలా రిస్క్ అనమాట. అదే మనం మామూలుగా ఇప్పుడు ప్రతి ఇండ్లలో ఇది హ్యాండ్ బీటర్ అనేది కామన్ అయిపోయింది. దీంతో మనం ఫస్ట్ బీట్ చేసుకోవాలి. కొంచెం స్పీడ్ పెంచుకుంటూ వెళ్ళాలి. వాళ్ళకి ఫస్ట్ లో ఉంది, ఫస్ట్ సెకండ్ థర్డ్, ఈ థర్డ్ స్పీడ్ ఉంటుంది చూడండి. ఇప్పుడు మన ఎగ్స్ 2 ఉన్నాయి కాబట్టి మనం ఇలా పెట్టుకుంటున్నాం. ఇలా పెట్టుకోవాలన్నమాట. ఈ బౌల్ కొంచెం పొంచి పెట్టాలి, ఎందుకంటే ఇలా పెట్టుకుంటే ఇలా పెట్టుకుని సరిగ్గా బీట్ కాదు, అందుకని కొంచెం బౌల్లో ఉంచుకొని బీట్ చేస్తాం. మీరు పంచదార కొంచెం వేయండి, కొంచెం వేసుకోండి. నెక్స్ట్ ఫోర్త్. ఇలా బీట్ చేసుకున్నప్పుడు కంటిన్యూ బీట్ చేయాలి, ఆపకూడదు. ఓకే, ఎగ్ మంచి ఇప్పుడు ఎందుకంటే కరెక్ట్ స్టేజ్లో ఉంది. ఓకే, ఇది ఆపాం అనుకోండి మళ్ళీ ఎగ్ పడిపోతుంది. ఓకే అండి, అయిపోయిందా? ఎగ్ షుగర్ బీట్ అయింది కదా. ఇప్పుడు మనకి ఎగ్ అంటే అసలు ఎవరు నమ్మరు అనమాట. దీంట్లో 90 గ్రామ్స్ మైదా ఉంది కదా, 10 గ్రామ్స్ కోకో పౌడర్ వేయాలి. 90 గ్రామ్స్ మైదాలో 10 గ్రామ్స్ కోకో పౌడర్ వేసి టోటల్ గా 100 గ్రామ్స్ వేయాలి. ఓకే, 3 గ్రామ్స్ పౌడర్ మైదా కోకో పౌడర్ కలిసి పెట్టాడు, కొంచెం కలుపుకోవాలి సార్. చిన్న బీడ్ చేసుకోవాలి. నార్మల్ గా స్పాచులతో కలపడానికి వస్తుందా? కలుపుకోవాలి, కలపచ్చు. ఈ ఆయిల్ ఉంది కదా, ఫైనల్ గా ఆయిల్ వేసుకోండి. మనం మైదా వేసిన తర్వాత ఎక్కువ బీట్ చేద్దాం అన్నమాట. అంతేనా, ఇంకేం లేదా ప్రాసెస్? అంతే అండి. ఓకే, సో మనం మౌడ్ లో వేసేసుకొని ఇంకా బేక్ చేసుకోవడం. ఇది వితౌట్ జెల్ అన్నమాట. అసలు స్పాంజ్ అంటే అందరు కేక్ జెల్ వాడతారు, మనం కేక్ జెల్ వాడకుండా చేస్తాం అన్నమాట. అది ఓకే, సిలికాన్ మౌడ్ లో వేసుకొని బేక్ చేసుకోండి. ఓకే, ఇది మైక్రోవేవ్లో పెట్టుకుందాం.
ఈ మామూలు అయితే ఓటీజీ వన్ కూడా బేక్ చేసుకోవచ్చు. ఓటీజీ అయితే సేమ్ 180 డిగ్రీస్ టెంపరేచర్ లో 25 to 30 minutes చేయాలి. మైక్రో వన్ అయితే మామూలుగా మినిమం హైలో 10 to 15 minutes. ఓకే, సో 10 to 15 minutes మిడ్ హైలో పెట్టుకుని మనం దాన్ని బేక్ చేసుకోవాల్సి ఉంటుంది, రైట్? సో 10 to 15 minutes మనం వెయిట్ చేసామంటే యమ్మీ యమ్మీ రుచికరమైన చాక్లెట్ కేక్, స్పాంజ్ కేక్ రెడీ అయిపోతుందండి. సో లెట్స్ వెయిట్ 10 minutes. ఓకే వినీష్ గారు, 10 minutes అయిపోయింది కదా, ఒకసారి చెక్ చేద్దామా? సో కంపేర్ టు ఓటీజీ ఓవెన్, సో మైక్రో ఓవెన్ లో చాలా తొందరగా అయిపోతుంది. చాక్లెట్ స్పంజ్ రెడీ అయింది. ఓకే, ఒకసారి దీన్ని డిమోల్డ్ చేసుకుందాం. ఓకే, మన సర్వింగ్ ప్లేట్ తెచ్చుకుందాం. సిలికాన్ మోల్డ్ కాబట్టి ఈజీగా డిమోల్డ్ అవుతుంది. స్పాంజ్ అనగానే నిజంగా స్పాంజ్ లాగా ఇలానే ముట్టుకుంటే మెత్తగా వెళ్ళిపోయేటట్టు. మామూలు కేక్ కి దీనికి ఉన్న స్పెషాలిటీ అది, ఇది మెయిన్ బేస్ అండి. ఓకే, దీంతో ఎనీ చాక్లెట్ కేక్ చేసుకోవచ్చు అనమాట. ఎనీ బ్లాక్ ఫారెస్ట్ గానీ, డార్క్ చాక్లెట్ గానీ, చాకో చిప్ గానీ, ఏ కేక్ అయినా దీంతో చేసుకోవచ్చు. దీన్ని చేయడానికి చాలా ప్రాసెస్ అంటే ఉంటుంది. సో ఇలాంటి కావాలంటే మనం చాలా ఫ్లేవర్స్ తో కూడా ఇలాంటి స్పాంజెస్ చేసుకొని, సో ఆల్ ఫ్లేవర్స్ పెట్టుకొని కూడా తయారు చేసుకోవచ్చు కదా. ఓకే, సో నాకు కూడా కొంచెం కొంచెం ఐడియా వచ్చేస్తుంది, నేర్చుకుంటాను. ఓకే, ఓకే అండి, చాక్లెట్ స్పాంజ్ ఇస్తున్నాను. నెక్స్ట్ ఎపిసోడ్ లో ఈ స్పాంజ్ చేసాం కదా, ఇదే కాకుండా దీంతో ఫినిషింగ్ ఎలా చేసి ఒక కేక్ రెడీ చేసి మీకు చూపిస్తాను. ఓకే, సో ప్రస్తుతానికి అయితే బేస్ ఎలా తయారు చేసుకోవాలనేది మాత్రం తయారు చేసి చూపించారు. సో టేస్ట్ చేయమంటున్నారు డెఫినెట్ గా. సో దీన్ని టేస్ట్ చేసే ముందు కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి మీకోసం. చాక్లెట్ స్పాంజ్ కి కావాల్సిన పదార్థాలు: కోడిగుడ్లు 2, పంచదార 100 grams, బేకింగ్ పౌడర్ 3 grams, ఆయిల్ 25 grams, మైదా 90 grams, కోకో పౌడర్ 10 grams. చాక్లెట్ స్పాంజ్ తయారీ విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకుని దానిలో కోడిగుడ్లని పంచదారని వేసి బాగా బీట్ చేసుకోవాలి. కోడిగుడ్లు పంచదార బాగా ఫ్లఫీగా కలిసిన తర్వాత దానిలో మైదా, బేకింగ్ పౌడర్, కోకో పౌడర్ వేసి నెమ్మదిగా కలుపుకోవాలి. తర్వాత మిశ్రమాన్ని ఒక బేకింగ్ మౌల్డ్ లను తీసుకుని ఓటీజీ ఓవెన్ లో అయితే 180 degrees centigrade లో 20 to 25 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. లేదా మైక్రో ఓవెన్ లో అయితే మిడ్ హైలో 10 to 15 నిమిషాల పాటు బేక్ చేసుకుంటే రుచికరమైన చాక్లెట్ స్పాంజ్ రెడీ.